పాదాల మండపం ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఉన్నటువంటి మండపం ఏదైతే ఉందో వాటిని తొలగించి అంటే పునరుద్ధరణ కార్యక్రమం కింద వాటన్నింటిని కూడా తొలగించాలి అనేటువంటి ఆలోచనలో ఇక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఆ రకమైనటువంటి ఆలోచనలో ఉన్నారు అయితే వారికి నేను తెలియజేయాలి మీ ద్వారా తెలియజేయవలసినటువంటి విషయం ఏమంటంటే సాధారణంగా 100 సంవత్సరాలు పైబడినటువంటి కట్టడాలు అన్నంటారు కానీ దాని ఈ మధ్యన ఏఎస్ఐ సవరించి 75 సంవత్సరాలు లో అంటే పైబడినటువంటి కట్టడాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి అనుమతి తోటి వారి పర్యవేక్షణలో మాత్రమే జరగాలి అని చెప్పి ఏఎస్ఐ లో ఒక నిబంధన ఉన్నది ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి మండపం దగ్గర దగ్గర 550 సంవత్సరాలు పైబడినటువంటి కట్టడం కనుక వారు గనుక దీన్ని పునరుద్ధరించాలంటే ఏ రకమైనటువంటి కట్టుబడి చర్య ఇక్కడ చేపట్టాలన్నా కూడా ఏఎస్ఐ వారి యొక్క వారి పర్మిషన్ అనుమతి అవసరం అది మాత్రమే కాకుండా వారి పర్యవేక్షణలో జరగాలి ఇది గట్టిగా భారతీయ జనతా పార్టీ ఎందుకు నొక్కి వక్కాణిస్తుందంటే పార్వేటి మండపం ఏదైతే పైన ఉన్నదో దాన్ని పునరుద్ధరిస్తామని యథావిధిగా దాన్ని కడతామని చెప్పి అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాట కానీ వాళ్ళు చూసినట్లయితే దాన్ని సంపూర్ణంగా తొలగించేసి ఇష్టానుసారంగా అక్కడ కట్టుబడి చేసినటువంటి నేపథ్యం కనుక భారతీయ జనతా పార్టీ దీని మీద గట్టిగా ఉన్నది ఈ రకంగా గనుక చేసినట్లయితే ఒప్పుకునే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ చర్యని ప్రతిఘటిస్తుంది అని చెప్పి మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేస్తున్నాము అదే విధంగా ఇక్కడ తిరుమల తిరుపతికి వచ్చేటువంటి భక్తులు స్వామివారికి సమర్పించుకునేటువంటి ఏదైతే ఆ హుండీలో వేసేటువంటి డబ్బులు ఉంటాయో లేకపోతే కానుకలు ఉంటాయో వాటన్నిటినీ కూడా సనాతన ధర్మ పరిరక్షణకి ధార్మిక కార్యక్రమాలకి వాడాలి అనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఈ కానుకలు స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో మనం చూసాం ఆ భక్తులు సమర్పించుకునేటువంటి ఆ సమర్పణ నుండి 1% తీసి కింద మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పి అన్నటువంటి నేపథ్యం భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రతిఘటించింది ఇవాళ ప్రభుత్వం కూడా వెనకడుగు వేసింది అయితే మేము ఇక్కడ మీ ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో ట్యాక్సులు కలెక్ట్ చేస్తారు ట్యాక్సులు దేనికి తీసుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని తిరుపతి అభివృద్ధి కోసం అని చెప్పి ఆ పేరు మీద ఇక్కడ ప్రజల మీద ట్యాక్స్ భారం వేసి దండుకుంటున్నారు ఈ మధ్యన మనం చూసాం కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయి చెత్త మీద ఛార్జీలు వేశారు మరి వారు కలెక్ట్ చేసినటువంటి ఆ డబ్బంతా ఎక్కడికి పోతున్నది అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ఆ డబ్బుతోటి మీరు తిరుపతి అభివృద్ధి చేయాలి కానీ ఇవాళ దోపిడీ వైఖరిగా మీరు స్వామివారికి భక్తులు సమర్పించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో దాని నుండి 1% తీసుకోవడం అనేది ఇది చాలా దుర్మార్గం దీన్ని తిరిగి నొక్కి ఇవాళ మళ్ళీ తిరిగి ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే ఆ రకమైనటువంటి ఆలోచన ఇంకొక విధానంలో చేయాలి అని చెప్పి పైన భావిస్తున్నారు అని చెప్పి మాకు వచ్చినటువంటి సమాచారం ఆ రకంగా చేసినట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మిన్నకుండదు చూస్తూ ఊరుకోదు ఏ విధంగా ఇంతకుముందు ప్రతిఘటించిందో ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ భానుప్రకాష్ రెడ్డి గారు కావచ్చు సామంచి గారు కావచ్చు అదేవిధంగా చంద్రప్ప గారు కావచ్చు మునిసుబ్రహ్మణ్యం గారు కావచ్చు వీరందరూ కూడా ఇదే విధంగా యథావిధిగా ప్రతిఘటిస్తారు అని చెప్పి వారందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎస్టీ ఎస్టీ అర్చకులు ఉన్నటువంటి దేవాలయాల్లో ధూప దీప నైవేద్యానికి సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఇంతకుముందు ఉన్నదో దాన్ని కూడా కొనసాగించలేదు ఎత్తివేశారు ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు అనేక ఇప్పుడు చర్చిలో ఉన్నటువంటి పాస్టర్లకు కూడా మీరు హాన్రేరియం ఇస్తున్నారు 5000 చొప్పున అని చెప్పి మీరు ప్రకటించుకున్నారు ఇమాములకు ఇస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మా ఎస్సీ ఎస్టీ అర్చకులు ఉన్నటువంటి దేవాలయాల్లో మీరు వారి ధూపదీప నైవేద్యాలకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఆల్రెడీ ఉన్నదో దాన్ని ఎందుకు మీరు కొనసాగించలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ దాన్ని కొనసాగించాలి అని కూడా డిమాండ్ పెడుతుంది.